కల్కి 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 ఎక్కడ చూసినా ఇప్పుడు కల్కి విఫోర్యాని కనిపిస్తుంది ఆర్ట్ ఛానల్ నుంచి టెక్ ఛానల్ వరకు అందరికీ హాట్ టాపిక్ అయిపోయింది కల్కి అన్ని మూవీస్ లాగా కల్కీ మూవీ కూడా సంక్రాంతి నుండి మే నైన్త్కి అక్కడ నుండి జూన్ ట్వంటీ సెవెన్త్కి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది ఒక వన్ మంత్ బ్యాక్ వరకు మూవీ రిలీజ్ ఇంకో మంత్లో పెట్టుకొని ప్రమోషన్సే స్టార్ట్ చేయలేదు మళ్ళీ మూవీ పోస్ట్పోన్ ఏమో అనుకున్నారు మంది బట్ మెల్లగా బుజ్జితో స్టార్ట్ చేశారు బుజ్జిగా చిన్నగా స్టార్ట్ అయిన ప్రమోషన్స్ బుజ్జి అండ్ భైరవ సిరీస్తో ఒక ట్రాక్కి వచ్చింది రిలీజ్ చేసిన రెండు ఎపిసోడ్స్తో మూవీకి ఒక మాదిరిగా హైప్ రావడం స్టార్ట్ అయింది బట్ జూన్ టెన్త్ ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి ఒక సరిగ్గా కలికి ప్రమోషన్స్ జై అని లేవడం స్టార్ట్ అయింది అదే అండి ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలర్కి మన కంట్రీలో అండ్ ఇంటర్నేషనల్గా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్లో స్టోరీని ఎక్కువగా రివీల్ చేయకుండానే మూవీకి ఎంత హైప్ కావాలో అంత తెచ్చుకున్నారు అండ్ ఆ ట్రైలర్ గురించి చెప్పాలంటే మెయిన్గా ఒకే ఒక్కరి గురించి చెప్పాలి అదే నాగార్షున్ గారి గురించే చెప్పాలి ఎందుకంటే ఆయన తీసింది జస్ట్ టూ మూవీస్ అది కూడా లో బడ్జెట్ మూవీ అయినప్పటికీ ఈ మూవీని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది ట్రైలర్ కట్ కానీ బీజిఎమ్ కానీ సినిమాటోగ్రఫీ యాక్షన్ సీన్స్ ప్రొడక్షన్ వర్క్ ఇలా అన్నింటిలో టాప్ క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నట్టు ట్రైలర్ని చూస్తుంటే తెలిసిపోతుంది స్టార్టింగ్లో వచ్చే ప్రొడక్షన్ బ్యానర్ డిజైన్ నుంచి లాస్ట్లో వచ్చే ప్రభాస్ ఫ్లయింగ్ షాట్ వరకు ప్రతి షాట్ చాలా నీట్గా హ్యాండిల్ చేశారు అండ్ ప్రతి షాట్లో డీటెయిలింగ్ చాలా బాగుంది అండ్ పురాణాల రిఫరెన్స్ కూడా చాలా బాగా పెట్టారు సో ఈ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ప్రతి షాట్లో నాకు దొరికిన డీటెయిల్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను దానికంటే ముందు మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫస్ట్ సిక్స్ సెకండ్స్ మౌనాని విని ఇయర్ ఫోన్స్ చెడిపోయా అనుకున్న వాళ్ళ కోసం ఫోన్ యాప్ని రీస్టార్ట్ చేసిన వాళ్ళ కోసం మౌనం పట్టిద్దాం అందులో నేను కూడా ఒకణ్ణి పాయింట్ నెంబర్ వన్ వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో జనరల్గా ఎలాంటి వర్క్ హాలీవుడ్ మూవీస్లో ఎక్కువ కనిపిస్తుంది మూవీస్ బ్యాక్గ్రౌండ్ని యూస్ చేసుకొని బ్యానర్ ప్లే చేయడం లైక్ మార్వెల్ అండ్ డీసీ మూవీస్ బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ కాన్సెప్ట్ని యూజ్ చేశాడు అండ్ ఇట్స్ రియల్లీ డిడ్ సో వెల్ హియర్ పాయింట్ నెంబర్ టూ ఈ భూమి మీద మొదటి నగరం అండ్ లాస్ట్ నగరం కాశీ అనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది ఇది యాక్చువల్గా పురాణాల ప్రకారం తీసుకున్నారు కాశీని అండ్ ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో కాశీకి వస్తున్న సర్వే చూపిస్తారు బికాస్ ఈ డైలాగ్ ప్రకారం భూమి మీద మిగిలిన ఒకే ఒక్క నగరం కాశీ కాబట్టి మిగిలిన ప్లేసెస్లో సర్వేవ్ అయిన వాళ్ళు కాశీకి వస్తుంటారు అండ్ మనం బీబీ సిరీస్లో కూడా కాశీలో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్కి సంబంధించిన సైన్ బోర్డ్స్ కూడా చూడొచ్చు పాయింట్ నెంబర్ త్రీ ఆ తర్వాత మనకు కాంప్లెక్స్ చూపిస్తారు అండ్ కొన్ని షార్ట్స్ లో కాంప్లెక్స్ లోపల కూడా చూపిస్తారు కాంప్లెక్స్ ఒక ఇన్వర్టెడ్ పెరిమిట్ షేప్ లో ఉంటుంది ట్రైలర్ లో చాలా చోట్ల ట్రయంగిల్ రిఫరెన్సెస్ వాడతారు మేబీ దానికి ఏమైనా లింక్ ఉండొచ్చేమో అండ్ కాంప్లెక్స్ లో అన్ని రిసోర్సెస్ ఫుల్ గా ఉన్నట్టు చూపిస్తారు ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ ఎయిర్ ఇలా దేనికి లోటు లేకుండా బ్రతకచ్చు అన్నట్టు పాయింట్ నెంబర్ ఫోర్ ఆ తర్వాత లో కొందరు ఒక జైన్ మ్యాండ్ లిఫ్ట్ లా యూజ్ చేస్తున్నట్టు చూపిస్తారు మేబీ అది ఒక ఏలియన్ స్పీసీస్ కావచ్చు పాయింట్ నెంబర్ ఫైవ్ ఆ నెక్స్ట్ లో ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు సుప్రీం యాక్షన్ అని మెన్షన్ చేస్తారు మేబీ అది కమల్ హాసన్ గారు కావచ్చు పాయింట్ నెంబర్ సిక్స్ ఇప్పుడు మనం అశ్వత్థామా ఇంటర్వ్యూ వీడియోలో చూసిన పిల్లడు ఎవరి నుంచో తప్పించుకొని పారిపోతున్నట్టు చూపిస్తారు మేబీ యాక్సిడెంటల్గా అశ్వత్థామాని కలుస్తాడేమో పాయింట్ నెంబర్ సెవెన్ ఆ నెక్స్ట్ సీన్లో అశ్వత్థామ క్యారెక్టర్ నేను రక్షించాల్సింది ఒకటినే అంటాడు అండ్ మనకి టైలర్ చూపించిన దాన్ని బట్టి చూస్తే అది దీపికా బతుకునే పుట్టబోయే బిడ్డని కావచ్చు పాయింట్ నెంబర్ ఎయిట్ అండ్ ఆ తర్వాత సిక్స్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ వస్తువులు దొరికినట్టు అండ్ వాటి గురించి మాట్లాడుకుంటారు అందులో మనం ఒక విలువని కూడా చూడొచ్చు నాగార్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ స్టోరీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో జరుగుతుంది ఎగ్జాక్ట్గా ద్వాప్రయోగం అంతమైన సిక్స్ థౌసండ్ ఇయర్స్ తర్వాత జరుగుతుంది అండ్ మనకునే ఎవిడెన్సెస్ ప్రకారం ద్వాప్రయోగం అంతమైంది కూడా త్రీ వన్ జీరో టూ బీసీ అదే సిక్స్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ టు టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ అండ్ మనకు ఒకే ఒక్క షాట్లో కురుక్షేత్రం రథభూమిని కూడా చూపిస్తారు పాయింట్ నెంబర్ నైన్ ఆ తర్వాత మనకు కొన్ని షార్ట్స్లో ఈ వరల్డ్కి కొత్త వెలుతురు వస్తుంది ఒక లైఫ్ వస్తుంది అని ఒక చిన్న గ్రీన్ లీఫ్తో సింబాలిక్గా చూపిస్తారు పాయింట్ నెంబర్ టెన్ అండ్ దెన్ దీపిక బతుకునే గారిని చూపిస్తారు అండ్ ట్రైలర్ కొన్ని షార్ట్స్ చూపించినట్టు తనొక ల్యాబ్ సబ్జెక్ట్ అండ్ ఆమెని ని వాడి ప్రెగ్నెంట్ అయ్యేలా చేసినట్టున్నారు ఆమెను రక్షించడానికి అశ్వత్థామ తన దగ్గరికి వస్తాడు అశ్వత్థామకి శాపం వచ్చింది ఇంకా పుట్టని బిడ్డని గర్భంలోనే అంతం చేయడం వల్ల బట్ ఇప్పుడు అదే పుట్టని బిడ్డను కాపాడడానికి తను బయటికి వచ్చాడు దీనిని క్యారెక్టర్ ఎడెంషన్ ఆర్క్ అంటారు పాయింట్ నెంబర్ లెవెన్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ట్రైలర్ అయ్యాక అప్పుడు చూపిస్తారు ప్రభాస్ని బీబీ లో చూపించినట్టు ఒక బౌంటీ హంటర్ అండ్ తనకు ఒక ఫైవ్ స్టార్ బౌంటీ కూడా వస్తుంది మోస్ట్లీ అది దీపిక గారే అవ్వచ్చు అండ్ తన నేమ్ కూడా సుమ్ ఎయిటీ అని ఉంటుంది పురాణాల ప్రకారం కలికి తల్లి పేరు కూడా సుమతి అండ్ సుమ్ ఎయిటీ కూడా అలాగే సౌండింగ్ వస్తుంది అండ్ తన మీద వన్ మిలియన్ యూనిట్స్ బౌంటీ ఉంటుంది ఆల్రెడీ బీబీలో చూపించారు బుజ్జి అండ్ భైరవ ఇద్దరూ కాంప్లెక్స్లోకి వెళ్ళాలి అని ట్రై చేస్తూ ఉంటారు కాంప్లెక్స్కి వెళ్లాలంటే వన్ మిలియన్ యూనిట్స్ ఉండాలి అది ట్రైలర్లో కూడా ఒక చోట మెన్షన్ చేస్తారు సో దీపికని పట్టుకోవడానికి భైరవ బయలుదేరతాడు పాయింట్ నెంబర్ ట్వెల్వ్ అలా వచ్చినప్పుడే అశ్వత్థామతో ఫేస్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ బుర్రపా డీటెయిల్ ఏంటంటే అశ్వత్థామ హైట్ యాజ్ వీ ఆల్ నో మన ఏన్షియన్ పీపుల్ ఎయిట్ టు ట్వల్వ్ ఫీట్ హైట్ ఉండేవాళ్ళని దాన్ని కరెక్ట్గా యూస్ చేసుకున్నారు నాగశ్వన్ గారు స్విచ్ సెకండ్ లో ఉంటాయి ఆ షాట్స్ ఆ షాట్ లో ప్రభాస్ అశ్వత్థామలో హాఫే ఉన్నట్టు చూపిస్తారు పాయింట్ నెంబర్ థర్టీన్ ఆ తర్వాత చూపించే ఫైట్ సీక్వెన్స్ లో అశ్వత్థామ ఎంత పవర్ఫుల్ అనేది చూపిస్తారు బీబీ సిరీస్ లో పిల్లడి దగ్గర నుండి తీసుకున్న స్టోన్తో బైరవ హోలోగ్రామ్ ని కూడా డెవలప్ చేసి వాడుకున్నట్టు ఒక షాట్ లో చూపిస్తారు పాయింట్ నెంబర్ ఫోర్టీన్ వీళ్ళందరూ సాంబాల సిటీకి వెళ్తున్నట్టు చూపిస్తారు ద సిటీ వేర్ కల్కీ బోన్స్ పాయింట్ నెంబర్ ఫిఫ్టీన్ అండ్ అక్కడ ఎయిటీ కోసం విలన్స్ అటాక్ చేయడం ఆమెను కాపాడడానికి సాంబల సిటీ పీపుల్ చాలా మంది చనిపోవడం కూడా చూపిస్తారు పాయింట్ నెంబర్ సిక్స్టీన్ అండ్ దెన్ ద ఫైనల్ షాట్ ఈ ట్రైల్ మనీ షాట్ అని చెప్పొచ్చు ఇది అదే కమల్ హాసన్ గారి ఎంట్రీ ఆయన గెటప్ లుక్ అండ్ వాయిస్ అయితే చాలా స్కేరీగా అనిపించాయి చూడాలి థియేటర్లో ఏమైనా భయపెట్టే ఛాన్సెస్ ఉన్నాయేమో అని మేబీ ఆయనే కలి అయి ఉండొచ్చు అండ్ ఆయన ఏజ్ అయిపోవడం వల్ల నాకు ఒక కొత్త బాడీని వెతుకుతూ ఉండొచ్చు దానికి సో ఎయిటీకి పట్టుబోయే బిడ్డ సూట్ అవుతుందేమో ఇది జస్ట్ తిరిగి మాత్రమే సో ఇవి గైస్ నేను గమనించినా నాకు కనిపించిన కొన్ని డీటెయిలింగ్స్ ఏదైనా కానీ నాగీమా ఓ ట్రైలర్లోని స్టోరీ చెప్పినట్టు చూపించాడు బట్ మూవీలో ఇంకా చాలా దాచాడని నా ఫీలింగ్ అండ్ ఈ ట్రైలర్తో మనల్ని మిస్లీడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే సినిమా చూసేటప్పుడు థ్రిల్ ఫ్యాక్టర్ మిస్ అవ్వకూడదు కాబట్టి బట్ ఏదైనా కానీ నాకు నాగార్జున గారి మీద గట్టి నమ్మకం ఉంది మూవీని ఖచ్చితంగా రికార్డ్స్ సృష్టించే స్థాయికి తీసుకెళ్తారు సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మూవీ మంచి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం